హలో, ఇవాళ రెసిపీ సినిమిన్ రోల్స్ అండి. మైదా లేకుండా, ఈస్ట్ లేకుండా, ఎగ్ లేకుండా చేస్తున్నాను. ఒక కప్పు వీట్ ఫ్లోర్ తీసుకున్నానండి, గోధుమ పిండి. ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 2 పించెస్ ఆఫ్ బేకింగ్ సోడా తీసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1/2 కప్ పెరుగు తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ కాచి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండిలా కలుపుకోవాలండి, సాఫ్ట్గా ఉండాలి టెక్స్చర్ అనేది. ఇప్పుడు దీన్ని మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. రోలింగ్ పిన్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోండి. నేను కింద బటర్ పేపర్ యూస్ చేసుకున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే పాలిథీన్ కూడా యూస్ చేసుకోవచ్చండి, ఎందుకంటే మనం రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 50 గ్రామ్స్ నేను అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. సో మీ ఇంట్లో ఉన్న వెన్నపూస అన్నా యూస్ చేసుకోవచ్చండి. ఇందులో ఇప్పుడు ఇందులో 1 3 టేబుల్ స్పూన్స్ కోకోనట్ షుగర్ వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో మొత్తం 1/2 కప్ షుగర్ పడుతుందండి, కోకోనట్ షుగర్తో కలిపి చెప్తున్నాను నేను. ఇది దాల్చిన చెక్క పొడి అండి, నేను నార్మల్గా మిక్సీ పట్టేసుకుని జల్లించుకున్నాను. ఇది 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో బటర్ అనేది రూమ్ టెంపరేచర్గా ఉండేలా చూసుకోవాలండి. కొంచెం మెత్తగా ఉండాలి, మరీ వాటరీగా ఉండకూడదు, కొంచెం సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సర్ని ఈ చపాతీ మీద అప్లై చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోండి. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని నిదానంగా రోల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రోల్ చేసుకోవాలి. చూసారు కదా, బటర్ పేపర్ ఉండడం వల్ల ఇదే అడ్వాంటేజ్ అన్నమాట, మనం చేతితోనే రోల్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. మీకు గోధుమ పిండితో చేసుకోవడం ఇష్టం లేకపోతే గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా కొంచెం ఎక్కువ షుగర్, సిన్నమెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను నాకు తగ్గట్టు చేసుకున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రోల్స్ వచ్చాయో. ఇది ఒకసారి సెట్ చేసుకొని ఓవెన్లో పెట్టేసుకుందాం. నేను ఒక ట్రే తీసుకుని దానిలో బటర్ పేపర్ వేసుకున్నానండి. సో ఇలా ప్లేస్ చేసుకున్నాక ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలండి. చూడండి, నేను ఇప్పుడు ఓవెన్లో పెట్టేసుకుంటున్నాను. నేను ముందుగా ఓవెన్ని ప్రీహీట్ చేసి పెట్టేశానండి, ఒక 25 మినిట్స్ పెట్టాను టైము. చూడండి అయిపోయాయి, తీసేస్తున్నాను. దీనిపైన షుగర్ పౌడర్ ఇలా చల్లుకోండి, సూపర్ టేస్టీగా ఉంటాయండి. 2 డేస్ ఉంటాయి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది వైట్ చాక్లెట్తో కానీ, ఐస్ క్రీమ్తో కానీ, క్రీమ్ చీజ్తో కానీ తింటే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్. మీ దగ్గర ఉంటే ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.